ఆ ఫ్లైఓవర్ తమరు ఉన్నటువంటి పదవి కాలంలో నిర్మించాలని కోరుతూ వారికి ఒక విన్నపం లెటర్ ని మా యొక్క కార్మికుల తరఫున ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా ఒకటే మాట అన్నారు, 100కి 100% నా హయాంలోనే ఈ ఫ్లైఓవర్ వస్తుంది తమ్ముళ్ళు, మీరు ఎవరు కూడా బాధపడక్కర్లేదు, మీ కార్మికులందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మీకు అండగా ఉంటానని చెప్పేసి మార్గన్ భరత్ గారు మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం నిజంగా. అదే కానీ జరిగితే ఎంతో మంది ఉదయాన 8 గంటలకు క్యారేజీలు పట్టుకుని వెళ్ళినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా రాజమండ్రిలో అటు నుంచి ఇటు నుంచి అటు ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా మరణించిన ప్రతి ఒక్క కార్మికుడు ఆమెకి ఆత్మకి శాంతి కలుగుతుందని చెప్పి నేను తమకు అందరికీ తెలియజేస్తున్నాను. కార్మికులు యాక్సిడెంట్స్ లో మరణించిన వారిలో ఎక్కువ శాతం కార్మికులు ఉండడం దురదృష్టకరం. అదే ఏ ప్రముఖులు చనిపోతే ఈ పాటికి ఫ్లైఓవర్ వేసేసేవారేమో, కార్మికులు చనిపోవడం వల్ల దాన్ని ఎవరు కూడా అలా 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 చెప్పి మొగ్గు పెట్టేసారే కానీ దాన్ని నిర్మించడానికి కానీ లేకపోతే దాని మీద హాస్పిటల్ యాక్షన్ చేయడానికి కానీ గతంలో ఎవరు కూడా చేయలేదు. కొబ్బరికాయ కొడుతున్నారు, ఓపెనింగ్ అన్నారు, అలా టైం గెటిన్ చేసేసారు. ఈరోజు మన మార్గాన్ని భర్త గారిని కలిసాం. కలిసి యువనాయకుడు చాలా స్పీడ్గా వర్క్ చేసినటువంటి ఆయన్ని చూసి దీంతో పదవుతుందన్నటువంటి విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చాం. వచ్చి ఆయనకు వచ్చిన ప్రజెంటేషన్ కార్మికుల తరఫున గతంలో కొమ్మూరు నుంచి లాలాచెరు దాకా ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో ఈ హైవే మీద అనేక మంది కార్మికులు మరణించారు.